నిలబడ్డారో వాళ్ళకి 760,000 రూపాయలు ఇవ్వలేకపోయాడు. ఏదైనా మాట్లాడుతాం ధర్నా చేస్తామంటే స్థానిక ఎమ్మెల్యే చేత మిమ్మల్ని కేసులు పెడతామని అని బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఏది మాట్లాడు, ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టు, బెదిరిస్తారు. ఒక ప్రశ్నించు, మా రోడ్లు ఎందుకు బాగలేవు, బెదిరిస్తారు. మొన్న అమలాపురం నుంచి మన ఈ దిండి రిసార్ట్కి వెళ్తే దారిలో రోడ్డు మీద 4 క్రిమినల్స్ నా మీద దాడి చేయడానికి రాళ్ళు పట్టుకొచ్చారు. వాళ్ళలో మన సెక్యూరిటీ వాళ్ళ మీద దాడి చేయబోతుంటే నా కళ్ళెదురుగానే ఒక సెక్యూరిటీ రాబోదు, మా సెక్యూరిటీ వచ్చి ఆపాడు. తర్వాత పోలీసులు పట్టుకెళ్ళారు అనుకోండి. నేను వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, ఇది గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఇక్కడ క్రిమినాలిటీ తీసుకురాకండి. క్రిమినల్ని, ఈ చైన్ గ్యాంగుల్ని, ఈ రౌడీ గ్యాంగ్స్ని మీరు పులివెందుల ఇడుపుల పైలో పెట్టుకోండి. దయచేసి ఇక్కడికి తీసుకురావద్దు. ఏ మూలకెళ్ళు, ఇక్కడ మన రాజోలు కోనసీమలో క్రాప్ హాలిడే అంటే రైతుకు మద్దతు ధర లేకుండా మేము వేయలేం పంటలంటే ప్రతి బస్తాకి ఇక్కడ గిట్టుబాటు ధర, లాభసాటి ధర పక్కన పెట్టు, గిట్టుబాటు ధర నష్టంతో 400 నష్టంతో రైతు ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ద్వారంపూడి కుటుంబం కాకినాడలో కూర్చొని బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తున్నారు. బస్తాకి కూర్చొని ఇవి మిగతాయి కాకుండా ఏదైనా మాట్లాడితే వాళ్ళు కూర్చోబెట్టి మేము నువ్వు ఎలా తిరుగుతావో చూస్తాం అవి ఇవి మాట్లాడుతుంటే అలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ అందరికీ చెప్తున్నా, బాబు నేను పవన్ కళ్యాణ్, నా పేరు నాది జనసేన గుర్తుపెట్టు. అలాగే క్రిమినల్స్ ఎవరన్నా వైసీపీ ప్రోత్సాహంతో దాడి చేద్దామని చూస్తే నేను గుర్తుపెట్టుకోండి, నేను విప్లవకారుణ్ణి, రౌడీలకి భయపడే వ్యక్తిని కాదు. రౌడీలకు భయపడే వ్యక్తులను కాదు, క్రిమినల్స్కి భయపడే వ్యక్తిని అసలైతే కాదు, ఫ్యాక్షనిస్టులకు భయపడే వ్యక్తిని అంతకంటే కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, నాకు ఆయన మీద ద్వేషం కాదు, మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. వైసీపీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, నాకు మీ వైసీపీని నడిపిస్తున్న నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక నేను సర్వాధికారిని, మీరందరూ నా బానిసలు అంటే నీ బాంఛన్ ద్వారా కాల్ముక్త అనే వ్యక్తులం కాదు. బాగా పరిపాలించు, ప్రజల మన్నన పొందు, ఇంకోసారి గెలువు మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవడు పోటీ చేయకూడదు, ఎంపీటీసీలకు ఎవడు చేయకూడదు అని బెదిరిస్తే మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులను చూశారు కానీ విప్లవ పందాతో ఉన్న రాజకీయ నాయకుని మీరు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నారు. మన అంతర్వేదిలో రథం కాలిపోతే ఒక్కళ్ళు ఒక పిచ్చోడు చేశాడంట, కొప్పనాతి కృష్ణమ్మ గారని అగ్నికుల క్షత్రియులకు చెందిన పెద్దలు 1800లో దాదాపు 1800 ఎకరాలు ఆయన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇచ్చారు. ఆయన అంత గొప్ప ఆయన. ఆ రథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా పెద్దదైంది, చాలా ప్రశస్తమైనది. అలాంటి రథాన్ని క్రిమినల్స్ కాల్చేశారు. పోలీసుతో ఏం చేయాలి, ఇన్వెస్టిగేషన్ పెట్టాలి, పట్టుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి 219 సంఘటనలు జరిగితే దేవాలయాల మీద ఈ ప్రభుత్వంకి చీమ కొట్టినట్టయినా లేదు. ఎవరో పిచ్చోడండి తేనె పట్టును కొడత కాల్చేశాడంట, ఆ పట్టిన పిచ్చోడు
వైజాగ్ హాస్పిటల్ ఎక్కడో జాయిన్ చేస్తే రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అంటే అలాగే ఎవరైనా సరే క్రిమినల్స్ని వీళ్ళు పట్టుకోరు. 15 ఏళ్ల అమర్నాథ్ని, 25 ఏళ్ల వెంకటేశ్వరు, రెడ్డిపాలి చెందిన వెంకటేశ్వరు 25 ఏళ్ల కుర్రాడు, వాళ్ళ అక్కని ఏడిపిస్తూ ఉంటే 15 ఏళ్ల అమర్నాథ్ ఎదురొస్తే చెరుకు తోటలు తీసుకెళ్ళి ఇంకో 3-4 స్నేహితులతోటి పెట్రోల్ పోసేసి కాల్చేశారు అబ్బాయిని. తన అక్కని రక్షించుకోవడానికి, తన 17 ఏళ్ల అక్కని రక్షించుకోవడానికి 15 ఏళ్ల కుర్రాడు వెళ్తే ఈ వెంకటేశ్వరు కావాలని కులం పేరు చెప్పట్లేదు. ఎందుకంటే కులం మీద ఇష్యూ కాదు, ఇక్కడ వ్యక్తుల మీదే. మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఎక్కడి నుంచి వెంకటేశ్వరరావుకి ధైర్యం వచ్చింది. నువ్వు ఈ వైసీపీ ప్రభుత్వం రథాలు తగలబెట్టేసిన వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వెనకేసుకొస్తూ, విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళ దగ్గర నుంచి వెనకేసుకొస్తూ ఎవరిని పట్టుకోకుండా అందరినీ వదిలేస్తే ఆడపిల్లలు నేర్పించిన వాళ్ళని మీరు శిక్షించరు, అమ్మాయి అత్యాచారానికి గురైతే లేడీ మినిస్టర్స్, వైసీపీ మహిళా నాయకులు ఒక్కొక్కరు తల్లి పెంపకం బాగలేదని మాట్లాడతారు. మరి ఇలా వెనకేసుకొస్తే క్రిమినల్స్ అడ్డగోలుగా ఆడబిడ్డల్ని, మాన ప్రాణాలను నిజంగా ఉంచుతారా, చంపేరా? నేను అందుకనే రూల్ ఆఫ్ లా మాట్లాడతాను. చట్టం బలంగా పనిచేయకపోతే, రక్షణ చట్టాలు బలంగా పనిచేయకపోతే, తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే సర్వనాశనం అయిపోద్ది నేల. ఈరోజున నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, జనసేనకి మీరు రాజోలు ఈరోజు ఎలా అండగా నిలబడ్డారో నిలబడండి వచ్చే ఎన్నికల్లో. ఒక్కళ్ళు ఆడబిడ్డ మీద ఏమాత్రం దృష్టి పెట్టి మేమే చేయబడితే కాళ్ళు కీళ్ళు ఎరగొట్టే అలాంటి బలమైన చట్టాలను పట్టుకొస్తాం. నా దృష్టికి చాలా సమస్యలు వచ్చినాయి, ముఖ్యంగా గల్ఫ్ నుంచి. మన రాజోల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళే వ్యక్తులకి అక్కడ చిక్కుకుపోయి అక్కడ అరబ్ కుటుంబీకుల దగ్గర ఉద్యోగాలకు వెళ్ళి, చిన్నపాటి ఉద్యోగాలకు కానీ, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మిగతా సామాజిక వర్గం నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు. వాళ్ళ బాధ నా దృష్టికి వచ్చింది. అక్కడ గల్ఫ్లో మీరు చిక్కుకుపోయి బయటికి రాలేకపోతున్నాం, జీతాలు ఇవ్వట్లేదు అంటే దీనికి ప్రభుత్వం ఒక శాఖ ఉంది, దానికి అనుసంధానం చేయగలిగేది, దాన్ని యాక్టివేట్ చేయాలి. జనసేన కనుక మీరు అండగా నిలబడితే ఈరోజు నేను మాట్లాడగలను, మాట్లాడకుండా ఉండను, కానీ మీరు మమ్మల్ని ఇంకోసారి అధికారంలో తీసుకురాగలిగితే, ఇంకోసారి గెలిపిస్తే నేను బలంగా అసెంబ్లీలో గళం వినిపించగలను. గల్ఫ్లో ఎవరైతే చిక్కుకుపోయారో, ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు చిక్కుకుపోతే వారందరికీ రక్షణగా జనసేన నిలబడుతుందని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే కులాలని విడదీస్తూ ఉన్నారు వీళ్ళందరూ, ప్రతి కులాన్ని విడగొడుతూ బీసీ కార్పొరేషన్లు అని చెప్పి కార్పొరేషన్లకి నిధులు ఉండవు, ఆశలు పెట్టారు. కుల సంఘాల నాయకులకి పోస్టులు ఇచ్చారు కానీ కొంతమందికి అది కూడా ఇవ్వలేదు, సరైన కార్లు కూడా లేవు వాళ్ళకి, భవనాలు లేవు, నిధులు లేవు, అందరికీ ఒక పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అందుకనే నా దగ్గరికి ఈ రోజున యాదవ సమాజం, మా కార్పొరేషన్ లేదు, 40 సంవత్సరాలు పైబడ్డ మాకు ఆల్మోస్ 4-5 నెలలు మాకు వర్షాకాలం ఆఫ్ సీజన్, మాకు ఏదైనా డబ్బులు ఇప్పించండి అనేది మాట్లాడితే ఆ యాదవ సమాజానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు నేను అండగా నిలబడతామని చెప్తున్నాను. నేను రానున్న రోజుల్లో ఇక్కడే తిరుగుతాను, ప్రతి మండలం తిరుగుతాను, ప్రతి సమస్యను తెలుసుకుంటాను, ప్రతి సమస్యను అడ్రస్ చేస్తాను. కీలకమైంది అభివృద్ధి జరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. జనసేన ప్రయారిటీ మొట్టమొదటిది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ తర్వాత రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన రోడ్లు, వంతెనలు, రహదారులు సరిగ్గా ఉన్నాయా? ఆ తర్వాత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, వీటి మీద నా దృష్టి ఉంది. ఇవి చేయడానికి మనలో మనందరం కొట్టుకుంటా ఉంటే, కులాల పరంగా కొట్టుకుంటే అందరం నా సర్వనాశనం అయిపోతాం. కరోనా వస్తే అది ఎవరిని ఉపేక్షించాల, అందరినీ చంపేస్తుంది కులాలకి మతాలకి అతీతంగా. అందుకని నా విన్నపం,
మీరందరూ ఇక్కడ అంతమంది ఆడపడుచులు యువత మీరందరూ ఉన్నారు. మీరు ఒకసారి చాలా దృష్టితో ఆలోచించండి, చాలా శ్రద్ధగా మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. నా ఈ ఒక్కరోజుతో మీరు మాటలు నమ్మద్దు, మీరు ఆలోచించండి. ఉదాహరణకి ఎందుకు గోదావరి జిల్లాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఎందుకు కులాల మధ్య ఘర్షణలు ఉంటాయి? ఆ ఘర్షణలు నివారిస్తే తప్ప మనకి అభివృద్ధి జరగదు. మనకి ఉదాహరణకి ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక వ్యక్తి ఉన్నారు, అందరు కొంచెం జాగ్రత్తగా విన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అని ఒక వ్యక్తి ఉన్నారు, కులం సామాజిక వర్గం పక్కన పెడదాం. అతను తన కార్ డ్రైవర్ని కొన్ని కారణాల వల్ల చంపేసి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేశాడు. కాకినాడలోనూ ఒక ఏదో మన రాజమండ్రిలో డోర్ డెలివరీ చేస్తే కులాలు అతను ఎవరు ఏ కులం మర్చిపోండి ఒక నిమిషం. పోలీసు వ్యవస్థ ఏం చేసి ఉండాల్సింది, ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలి, కోర్టులో పెట్టాలి, అది ఒక లీగల్ ప్రొసీడింగ్ జరగాలి, అతను తగ్గ శిక్ష పడాలి. అతను అనుకోకుండా చంపాడా కావాలని చంపాడా అది లెట్ కోర్ట్స్ డిసైడ్ దట్ పార్ట్. ఇలా కాకుండా చంపిన వ్యక్తి ఏం చేశాడు, వైసీ కాకినాడలో ఉన్న ఒక క్రిమినల్ సిండికేట్ నడిపే ద్వారంపూడి దగ్గరికి వెళ్ళాడు. నేను ఇలా చంపేశాను, మీరు ఇలా చేయండి. ఇది చూడటానికి రాజకీయాలు అలవాటు లేని వాళ్ళకి ఏదో ఏదో గొడవలే మనకెందుకు లే అనుకుంటాం. కానీ సమాజం ఎక్కడ విచ్ఛిన్నం అయిపోతుందంటే చంపిన ఎమ్మెల్సీ, ఆ వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీనేమో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఏమో దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వీళ్ళకి మద్దతు పలికిన వ్యక్తి రెడ్డి సామాజికి చెందిన వ్యక్తి. ఆ రెడ్డి సమాజానికి చెందిన ద్వారంపూడి గారికి మద్దతు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఒకసారి కులాలు పక్కన పెడదాం, వీటన్నిటిలో కులాలు పక్కన పెడదాం. ఈ పక్కన పెట్టి మనం చూద్దాం, నేను దళితుడిని అయితే నేనేమనుకుంటాను, ఎక్కడో రాజమండ్రిలోనో కాకినాడలోనో ఒకరు ఒకరిని చంపారు, ఆ చంపిన వ్యక్తి నా సామాజిక వర్గమే, ఇది నేను దళితుడిని, నన్ను చంపేసిన చనిపోయిన వ్యక్తి నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడున్న ఎవరు శిక్ష పడకపోతే నా కోపం ఎక్కడొస్తుందంటే, నా కోపం దళితుడిని అయితే నేను నా పక్కనున్న 10 మంది కాపుల మీద కోపం వస్తాయి, మీ కాపులే చంపారంట, లేదంటే మీ రెడ్లు మా దళితుడిని చంపితే మీ రెడ్లు మద్దతు ఇచ్చారంట. ఇది ఎవరు మాట్లాడరు బయటికి, కానీ సమాజంలో ఈ కుళ్ళు పేరుకు ఈ కోపం పేరుకుపోతూ ఉంటుంది. నా భయం ఏంటంటే ఇలా పేరుకుపోయి కులాల మధ్య గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన తప్పు కాపు సామాజిక వర్గానికి సంబంధం లేదది, ఒక వ్యక్తి చేసిన తప్పు అది, వ్యక్తి చేసిన తప్పుకి వ్యక్తికి శిక్ష పడాలి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధం లేదు, కాపు సామాజిక వర్గానికి సంబంధం లేదు. వ్యక్తులు చేసిన తప్పులు మనం బలంగా మాట్లాడకపోతే కులాలకు అంటుకుపోతాయి. నేను పరివర్తనని మొత్తుకుంటుంది ఇదే, వ్యక్తులు చేసిన తప్పు కులాలకి అంటగట్టబడుతున్నాయి, అలా అంటగట్టకండి. దళిత సమాజానికి కూడా చెప్తున్నాను, వ్యక్తులు చేసిన తప్పు, అనంతబాబు తప్పు చేస్తే అందరూ అనంతబాబుని ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ విషయంలో దళిత సమాజానికి నా సంపూర్ణమైన మద్దతు నేను ప్రకటిస్తున్నాను మీకు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే, పవన్ కళ్యాణ్ చేసినా తప్పు చేస్తే తప్పే అది. ధర్మం చాలా బలీయమైనది, దానికి తన మన అనే విచక్షణ ఉండదు. నువ్వు అధర్మం చేసావా శిక్షించబడాలి అంతే లెక్క. అలాగే ఒక వ్యక్తి ద్వారంపూడి అనే వ్యక్తి మీకు తెలియకపోవచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని శాసిస్తున్నాడు ఆయన, ఒక్కడు ఒక కుటుంబం. ఆ కుటుంబంలోనే మొత్తం రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆ మిల్లులోనే ఈ సివిల్ సప్లైస్ మినిస్ట్రీ, ఎమ్మెల్సీ, రైస్ మిల్లులు, అక్కడే మళ్ళీ కూర్చొని ఎక్స్పోర్ట్స్, ఇంత ఇవన్నీ కాకుండా మళ్ళీ క్రైమ్ సిండికేట్ ఒకటి. ఏ మూల అన్యాయం జరిగినా, ఒక తప్పు ఒక హత్య జరిగినా ఏం జరిగినా దాని మూలాలు కాకినాడ క్రైమ్ సిండికేట్ ద్వారంపూడి దగ్గరికి కనెక్ట్ అవుతున్నాయని దారి పొడుగునా మాట్లాడుతూ ఉంటే యువత చెప్తా ఉన్నారు,
అన్న రాజులు చాలా గొప్పగా అభివృద్ధి అయింది అన్నాను. అవునా అన్నాను. అదే అన్న గంజాయిలో అభివృద్ధిగా ఉందన్న, ఇంక దేంట్లో లేదు. సకినేటి పిల్లి నర్సపూర్ బ్రిడ్జి కంటే అన్న అది ఎప్పుడు జరుగుతుంది, కానీ ఈరోజు గంజాయి చాలా బాగా డెవలప్ అయిందన్న మాకు. అంటే మీకు అర్థమవుతుంది కదా, యువతని మీరు ప్రశ్నించకుండా మీకు గంజాయి సప్లై చేస్తే మీరు ఉపాధి అవకాశాల గురించి అడగరు, ఉద్యోగాల గురించి అడగరు, వైద్యం గురించి అడగరు, విద్య గురించి అడగరు. ఇది చాలా పగడ్బందీగా జరుగుతున్నది. ఈ ముఖ్యమంత్రికి నాకేం తెలియదు అనుకుంటాడు. నేను వీళ్ళ మీద చెప్పాలి, నాకు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేను అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చే స్థాయిలో ఉంటాను నేను. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంమంత్రి, మీ అందరి తరఫున నా సరదాకి నేను అడగను, మీ అందరి తరఫున నాకు ఒక అపాయింట్మెంట్ కావాలి. సమస్యలు ఉన్నాయి, విన్నవించుకోవాలంటే నాకు అపాయింట్మెంట్ ఇస్తారు. మొన్న ప్రధానమంత్రి గారు పిలిచారు నన్ను వైజాగ్కి. వైజాగ్ పిలిస్తే నా నోటి దాకా వచ్చినాయి ఈ వైసీపీ దౌర్జన్యాలు చెప్పాలని చెప్పి. నాకు నోటి చివరి దాకా వచ్చింది. ప్రధానమంత్రి గారు చెప్పాలనిపించింది. పవన్ జీ ఏమేమి జరుగుతున్నాయంటే మిగతా ఏవేవో మాట్లాడాను, కానీ నాకు కంప్లైంట్ చేయడం చిరాకు నాకు. అరే నేను ఒక జనసేన పార్టీకి నాయకుడిని, నేను నా నేలకి నేను నాయకుడిని, నా నేలకు నేను బాధ్యత తీసుకున్నాను. నాకు ప్రధానమంత్రి గారిని అడగడం చిన్నతనంగా అనిపించింది. నాకు గొడవలుంటే నేను తెలుసుకుంటాను నా నేలలో. ప్రధానమంత్రి గారి మద్దతు తీసుకోకూడదు అనిపించింది నాకు ఆ రోజున. చాలాసార్లు జాతీయ స్థాయి నాయకులు అడుగుతారు మీకేమైనా ఉన్నాయా చెప్పుకోండి అంటే, ఒకే ఒకసారి ఢిల్లీలో మీ సినిమాలు ఆపేశారంట కదా, ఇబ్బంది పెట్టారు కదా అంటే నేను ఒకటే చెప్పాను, అవును సార్ ఇది నేను పాలిటిక్స్లోకి వచ్చాక ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు నేను కొంత నష్టం తీసుకోవాలి తప్పదు. అంటే వాళ్ళ చూచాయిగా వాళ్ళు అడిగింది ఏంటంటే, చాలామంది వచ్చారు మీరు కూడా ఒక మాట చెప్పుండొచ్చు కదా మాకు అని అంటే, నా యుద్ధం నేను చేసుకుంటాను సార్, ఇది నా యుద్ధం నేను చేసుకుంటాను, నా నేల, నా యుద్ధం నేను చేస్తాను. అంటే మన దేశం గొప్పతనం చెప్పడానికి అంతర్వేది రథం కాలిపోతే, అలాగే మన రామతీర్థాల్లో శ్రీరామచంద్రమూర్తి తలకాయ విగ్రహం తలను నరికేస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే నేను నిరసన ప్రకటిద్దాం 6 గంటలకని అంటే, ఈ దేశం తాలూకు ఎంత గొప్పతనం అంటే, ముస్లిం సమాజం చిలకలూరిపేటలో ముస్లిం సమాజం కూడా మద్దతుగా వాళ్ళు కూర్చొని సంఘీభావంగా మద్దతు తెలిపారు ఆ రోజున. అలాంటి ముస్లిం సమాజం రాజోల్లో 4,000 మంది ఉన్నారు ఈరోజు. ఆ ముస్లిం సమాజానికి నేను మీకు మాటిస్తున్నాను, మీ ఉర్దూ మీడియంని మీరు చదువుకునేలాగా మీ మాతృభాషలో తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అలాగే మీ షాదీ ఖానాలు కానీ, అలాగే మీ బరియల్ గ్రౌండ్స్ సంబంధించి, మీ కబ్రిస్తాన్ సంబంధించింది కూడా నేను మీకు అండగా నిలబడతాను. వైవి సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడేవరాన్ని, తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ గురించి అక్రమాలు లేవు ఏమి లేవని అంటూ ఉన్నారు ఆయన. వైట్ పేపర్ ఏదో రిలీజ్, శ్వేతపత్రం ఎలా పారదర్శక చూపించడానికి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నా, నాకు మీ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది అర్చక సమాజం ఉన్నారు, వారికి జీవితాలు చాలా కనాకష్టంగా ఉన్నాయి. అర్చక సమాజంది 2 లక్షల మంది పురోహితులు ఉన్నారు. దేవాదాయ శాఖ డబ్బులన్నీ హిందూ భక్తులందరూ డబ్బులు దేవాదాయ శాఖకి వేస్తే ఎవరైతే కష్టపడుతున్నారో ఈ అర్చక సమాజం, వారికి ఎంతైనా దాని మీద మీరు కొంత డబ్బు ఇవ్వండి. హిందువుల నుంచి వచ్చిన డబ్బుని దేవస్థానం శాఖ వాళ్ళు మీరు దయచేసి వారికి అర్చక సమాజానికి అండగా నిలబడండి. ఇలా కాకుండా మేము ఎక్కడో పక్క రాష్ట్రాల్లో అభివృద్ధి చేసాం, ఇక్కడ గుళ్ళు నిర్మించామంటే